ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ వన్ ఉంటారు నెంబర్ టూ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు కానీ నెంబర్స్ టూలు బయట వాళ్ళకి ఇవ్వరు అవకాశాలు మన చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే చూసుకోవచ్చు దేవగౌడ వాళ్ళ అబ్బాయి కుమారస్వామి ఇంకోడు పెద్ద అబ్బాయి ఇంతే తప్పించి బయట వాళ్ళకి ఏం పదవులు ఉంటాయి వాళ్ళ దాంట్లో కొత్త అవకాశాలు వస్తే ఎంపీనా ఎమ్మెల్యే అంతా వాళ్ళ బంధువులకే ఉంటాయి కరుణానిధి ఆయన ఆయన తర్వాత ఆయనకు చిన్న కొడుకు పెద్ద కొడుకు స్టాలిన్ ఒకడు లేకపోతే అలగిరి ఇందులో తేడాలు ఉంటాయి కానీ బయటోడికి ఎవరికైతే ఆ పోస్ట్ ఇయ్యరు చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారి అల్లుడు బాబు గారు బయట వాళ్ళకైతే ఇవ్వలేదు కదా పదవి ఆ తర్వాత ఎవరు వాళ్ళ అబ్బాయి లోకేష్ ఇదే కదా కీరోలు జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన ఇంకెవరికి వేరే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వలేదు కానీ పదవి సెకండ్ అయితే ఎవరు ఉండరు చెప్పుకు ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతుంటారు మెయిన్ సెకండ్ మెయిన్ సెకండ్ లేదా బయట కొంతమంది అనుచరులు మీరే నెంబర్ టూ మీరే నెంబర్ టూ అంటుంటారు పాపం వాళ్ళకి తెలుసు నిజంగా ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఎవరు నెంబర్ టూ అంటే వాళ్ళ వాళ్ళ అన్యాయాలు మీరే నెంబర్ టూ అంటుంటారు వాస్తవంగా నెంబర్ టూగా వాళ్ళకి ఛాయిస్లు ఇస్తారా ఇది ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే ఆయన నెంబర్ టూని దించేశారు మీడియా రాస్తూ ఉంటుంది విజయసాయిరెడ్డిని దెబ్బేసేశారు విజయసాయిరెడ్డికి తీసేశారు మన చూడండి ఉత్తరాంధ్రకే పరిమితం చేశారు బట్ ఆ ఇచ్చినటువంటి దాంట్లో ఆయనకి అనుబంధ సంఘాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రోల్ అవుతున్నారండి అక్కడ ఉన్నటువంటిది కొన్ని ఇప్పుడు ఆయనకి మన పార్టీ కార్యాలయం కూడా చెప్పారు ఇప్పుడు లేటెస్ట్గా లేళ్ళ అప్పిరెడ్డి గారికి పార్టీ కార్యాలయ బాధ్యతలు ఇచ్చారు అట్లాగే వైవీ సుబ్బారెడ్డి గారికి అంటే అందులోంచి రెండు జిల్లాలు మళ్ళీ వేరే వాళ్ళకి కూడా ఇక్కడ వీళ్ళందరూ అట్లనే ఎందుకు ఇది లేదంటే వీళ్ళందరికీ చనువు ఉంటుంది డైరెక్ట్గా వెళ్ళి కూర్చునే చనువు ఉంటుంది మాట్లాడే చనువు ఉంటుంది ఆయన మాట్లాడేటప్పుడు కూడా మన విజయసాయి రెడ్డి గారు మన రామకృష్ణారెడ్డి అన్న మన విజయసాయిరెడ్డి అన్న సుబ్బారెడ్డి గారు అదే ఆయనది కూడా సొంత కుటుంబ సభ్యుడే కాబట్టి అట్లా పలకరిస్తూ ఉంటారు పేరు ప్రస్తావిస్తూ ఉంటారు అంతేగాని వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు పూర్తిగా నడుస్తారంటే ఉండదు వీళ్ళు సలహా ఇవ్వగలుగుతారు కానీ ఖచ్చితంగా వాళ్ళని మార్చేయలేరు ఇది ఎందుకు చెప్తున్నారంటే తాజాగా పార్టీ కార్యాలయం లేలప్పిరెడ్డి గారిని చూసుకుంటారని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదనే లెటర్ రావడం మొన్న మధ్యన ఇంకొక రెండు జిల్లాలు అక్కడ ఇవ్వటం వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఇది మా అక్కడ ఎవ్వరినీ సెకండ్గా ఉండనీరు ఏ ప్రాంతీయ పార్టీ అయినా అంతే కాకపోతే బాధ్యతలు చెప్తారు కింద నుండి లెక్కేస్తే వీళ్ళు పై బాధ్యతలో ఉన్నట్టు పై నుండి కౌంట్ వేస్తే కింద కాదు వీళ్ళు మధ్యలో ఉన్నట్టు ఆ రూట్లో చూడాలి కానీ ఒకరోజు ఒకళ్ళ కొద్దిగా ఒకటి కానీ ఇంకేముంది వీళ్ళని తీసేశారు తొక్కేశారు ఎవరికి ఇచ్చే ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటాయి బట్ నెంబర్ వన్ నెంబర్ వన్ గానే ఉంటారు వీళ్ళందరికీ ఎవరి బాధ వెళ్ళిపోరు విజయసాయి గారు అదే సందర్భంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడు అట్లాగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ మెంబరు అట్లాగే ఇంకా వివిధ రకాలు ఉంటాయి అట్లాగే సజల రామకృష్ణారెడ్డి గారు అటు రెగ్యులర్గా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటుంటారు వివిధ కార్యకలాపాలకు సంబంధించినటువంటి సలహాలు ఇస్తుంటారు ప్రజా ప్రత్యేక సలహాదారుగా ఉంటారు మీడియా యాక్టివిటీ చూస్తుంటారు సుబ్బారెడ్డి గారు అటు తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటుగా మన పార్టీ యాక్టివిటీకి సంబంధించి కొన్ని కొన్ని సలహాలు కానీ ఇట్లా అదే సందర్భంలో పూర్తిగా వీళ్ళ మాట్టింటారంటే వినరు అదే ప్రాంతీయ పార్టీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరో ఎదిగేశారు ఎవరో తొక్కేశారు అనేటువంటి దాన్ని తక్కువగా మాట్లాడుకోవడం బెటరేమో